సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చినాయి వీటి గురించి క్లారిటీకి వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ వీడియో చూస్తాను ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మీరు ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వాలనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఫ్రీ టెస్టులు రాయడానికి గ్రామ వార్డు సచివాలయ తోడ్ నోటిఫికేషన్కి సంబంధించి ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానికి పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి రామ్ రమేష్ ఎడ్యుకేషన్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్లో ఇప్పటి వరకు నలభై టెస్టులు కంప్లీట్ ఉన్నాం ఆ నలభై టెస్టులు కూడా మీరు ఏ సమయంలోనైనా ఎప్పుడైనా రాసుకోవచ్చు వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ప్రీవియస్ ఎగ్జామ్ బిట్స్ అన్నీ కూడా మీకు తయారు చేసి అందించడం జరుగుతుంది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయడానికి ఎందుకొక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి మీరు మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఇక విషయంలో వచ్చినట్లయితే రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల్లో భారీగా ఖాళీలు నెలకొన్నాయని తాజాగా పదమూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది వీటిలో కొన్ని శాఖల మినహా మిగిలిన వాటిని భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలని భావిస్తుంది ఇక్కడ మనకి అత్యధికంగా పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్కి సంబంధించి నాలుగు వేల ఏడు వందల అరవై ఐదు ఖాళీలు ఉద్యానవన అసిస్టెంట్కి సంబంధించి ఒక వెయ్యి నాలుగు వందల తొంభై ఆరు ఖాళీలు ఎనర్జీ అసిస్టెంట్కి సంబంధించి ఒక వెయ్యి నూట ఇరవై ఏడు ఖాళీలు మహిళా పోలీస్ విభాగానికి సంబంధించి ఒక వెయ్యి తొంభై రెండు ఖాళీలు గ్రామ సర్వేయర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి వెయ్యి ఇరవై ఏడు ఇంజనీరింగ్ అసిస్టెంట్కి సంబంధించి తొమ్మిది వందల ఎనభై రెండు పంచాయతీ అసిస్టెంట్కి సంబంధించి ఏడు వందల ముప్పై ఒకటి సంక్షేమ విద్య అసిస్టెంట్కి సంబంధించి ఐదు వందల నలభై మూడు వార్డు సౌకర్యాల అసిస్టెంట్కి సంబంధించి నాలుగు వందల యాభై తొమ్మిది వార్డు ప్లానింగ్ సెక్రటరీకి సంబంధించి నాలుగు వందల ముప్పై ఆరు ఖాళీలు ఉన్నట్లు ఇక్కడ మనకి ఇది ఇప్పటి వరకు వచ్చిన ఖాళీల లెక్కకు సంబంధించి ఇక మనకి కీలకమైన పది శాఖలకు సంబంధించి ఖాళీల వివరాలపై ప్రభుత్వ అధికారుల పెద్దల చేతుల్లో ఇంకా లిస్ట్ పెండింగ్లో ఉన్నట్లు సమాచారం దానికి సంబంధించి కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు మొత్తం ఖాళీల్లో ఏవి అవసరం ఉన్నాయి వీటిని త్వరగా భర్తీ చేయాలి అందులో త్వర ఎందులో తదుపరి నియామకాలు అవసరం లేదన్న దానిపైన ప్రభుత్వం ఒక వంచనాకు వచ్చినట్లు తెలిసింది ఇక్కడ మహిళా పోలీస్ గ్రామ సర్వేయర్ సహాయకులు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో వచ్చే వార్డు కార్యదర్శులు ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీ కార్యదర్శులు పారిశుధ్యం పర్యావరణం విద్యా వార్డు పరిపాలన సంక్షేమాలకు సంబంధించి కార్యదర్శుల పోస్టుల భర్తీకి సంబంధించి చేయరాదని ప్రాథమికంగా నిర్ణయించారంటే ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి మనకి వచ్చేది ఎన్నికల సమయం ఎన్నికల కోసమైనా మనకి ఏవైతే గ్రామ వార్డు సచివాలయాల్లో పోస్టులు ఉన్నాయో వాటి అన్నింటినీ భర్తీ చేయడం జరుగుతుంది మనకి ఎన్నికల ఫైనల్ టచ్ కాబట్టి కంపల్సరీగా నోటిఫికేషన్ అయితే ఉంటుంది ఎన్నికల కోసమైనా నోటిఫికేషన్ ఉంటుంది మొదటి నుంచి వీళ్ళు భర్తీ చేసిన ఖాళీలు ఏవైనా ఉన్నాయంటే ఈ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన పోస్టుల భర్తీ చేశారు మిగిలిన వాటిని కనీసం దేఖను కూడా దేకలేదు ఇక్కడ మనకి ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయంలో మొదటి నోటిఫికేషన్ సెకండ్ నోటిఫికేషన్ ఇప్పుడు థర్డ్ నోటిఫికేషన్ అంటూ గ్రామ వార్డు సచివాలయ పోస్టుల భర్తీనే వీళ్ళు హైలైట్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల కోసం ఈ థర్డ్ నోటిఫికేషన్ అయితే వస్తుంది ఎప్పుడు వస్తుందనే విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ వచ్చిన సమాచారం ప్రకారం చూసినట్లయితే దాదాపుగా ఎనిమిది కీలక శాఖల్లో గ్రామ వడ్డు సచివాలయ పోస్టులు ఇంకా చార్ట్ కూడా ఖరారు కాలేదు ఇవి ఆయా శాఖ ఉన్నతాధికారుల వద్దనే పెండింగ్లో ఉన్నట్లు తెలిసింది సాంఘిక సంక్షేమ పరిధిలో సంక్షేమం విద్యా సహాయకులు ఎలా వినియోగించుకోవాలో నిర్ణయించుకోలేక అంతర్శాఖలతో ఒక కమిటీ వేశారు ఈ కమిటీ నివేదిక రాకపోవడంతో వారికి జాబ్ చార్ట్ ఖరారు చేయలేదు వ్యవసాయం ఉద్యానవనం విద్యుత్ అంగన్వాడి పోస్ట్ల చార్ట్ అంశాలపై ఆయా శాఖాధిపతుల వద్దే ఇంకా పెండింగ్లో ఉండగా పట్టు శాఖకు సంబంధించి ఆ శాఖ మంత్రి వద్దే పెండింగ్లో ఉన్నట్లు ఫైలు తెలుస్తుంది దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు దీని ప్రకారం చూసినట్లయితే మనకి మే టైం కల్లా ఈ గ్రామ వడ్డు సచివాలయానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావచ్చు మే ఎండింగ్ లోపు ఓకే మే నెల ఎండింగ్ లోపు ఈ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావచ్చు లేదంటే ఎన్నికల ముందే నోటిఫికేషన్ ఇస్తారు మనకి రూల్ ప్రకారం చూసినట్లయితే ప్రతి ఐదు సంవత్సరాలకి సార్వత్రిక ఎన్నికలు అయితే జరుగుతాయి కదా మనకి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి దాని మనకి రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలకు తాయిలంగా మనకి తోడ్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది అంటే మనకి మ్యాక్సిమం మే నెల ఎన్నింగ్ లోపు రావచ్చు లేదంటే ఎన్నికల ముందు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఏదైనా అప్డేట్ వస్తే తప్పకుండా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది ఏదేమైనా ఉన్న కొద్దో గొప్ప ఈ సచివాలయ ఉద్యోగాలకి ప్రస్తుతం క్రేజ్ ఉంది ఎందుకంటే శాలరీ కూడా బాగానే ఉంది ఇరవై నాలుగు వేలు పైన శాలరీ అనేది వస్తుంది కాబట్టి మంత్లీ మనకి కొద్దో గొప్ప ఇప్పుడు భర్తీ చేసే స్థాయిలో మనకి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు ఒకటే కనిపిస్తున్నాయి కాబట్టి వీటిపై ముఖ్యంగా దృష్టి పెట్టవలసిన అవసరమైతే ఉంది డైలీ ఫ్రీ టెస్ట్లు అనేవి రామ్ రమేష్ ఎడ్యుకేషన్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ ఫ్రీగా రాసుకోండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే ఎందుకొక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడ నుంచి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి కూడా డైలీ ఫ్రీ టెస్ట్లు అనేవి రాయొచ్చు లేదా డైరెక్ట్గా మీరు గూగుల్లోకి వెళ్ళి రామ్ రమేష్ ఎడ్యుకేషన్ డాట్ ఇన్ అని చెప్పేసి చేసి మన వెబ్సైట్ ఆన్ చేసి అక్కడి నుంచి కూడా ఇప్పటివరకు జరిగిన నలభై ఎగ్జామ్స్ కూడా మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఫ్రీ టైంలో రాసుకునే అవకాశం ఉంటుంది మీరు ఎగ్జామ్ ఆన్ చేయడం అక్కడ లాస్ట్లో ఫినిష్ అనే బటన్ ఉంటుంది ఫినిష్ అనే బటన్ క్లిక్ చేస్తే ఏది రైట్ ఆన్సర్ ఏది రాంగ్ ఆన్సర్ ఆటోమేటిక్గా అక్కడ మీకు డిస్ప్లే చేస్తుంది దాని ప్రకారం కూడా మీరు ఎక్కడున్నా ట్రావెల్లో ఉన్నా ఎక్కడున్నా కూడా ఏదో ఒక సమయంలో రివిజన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది రామ్ రమేష్ ఎడ్యుకేషన్ డాట్ ఇన్ వెబ్సైట్ ఇప్పుడే ఒకసారి చెక్ చేసుకోండి ఇది ఇప్పటి ఇప్పటివరకు ఉన్న గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే ఉంటుంది కానీ సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది మనకి సిలబస్ చాలా విస్తృతంగా ఉంది కాబట్టి మనకి ఫస్ట్ నోటిఫికేషన్ లేని సిలబస్ ఉందో అదే ఉంటుంది సెకండ్ నోటిఫికేషన్ లేని సిలబస్ ఉందో మనకి థర్డ్ నోటిఫికేషన్లో కూడా అదే సిలబస్ ఉంటుంది అలాగే సిలబస్కి సంబంధించి సపరేట్గా మన ఛానల్లో వీడియో చేశాను ఆ వీడియోని కూడా మీరు చెక్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర గత నోటిఫికేషన్కి సంబంధించి ప్రిపేర్ అయిన బుక్స్ ఉంటే మీరు జస్ట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్ అవ్వడం సరిపోతుంది లాస్ట్ వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ మీరు అప్డేటెడ్గా చదువుకుంటే సరిపోతుంది కరెంట్ అఫైర్స్ విషయంలో టుడే జీకే కరెంట్ అఫేర్స్ డాట్ కామ్ మన వెబ్సైట్లో లాస్ట్ వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ కవర్ చేసే విధంగా ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు అనేవి టుడే జీకే కరెంట్ అఫేర్స్ డాట్ కామ్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకు ఒక అలా ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి ఆ వెబ్సైట్లో మీరు కరెంట్ అఫేర్స్ కవర్ చేసుకోండి ఓకే గాయస్ మీకు ప్రీవియస్ ఏవైతే ఎగ్జామ్స్కి ఉపయోగించిన బుక్స్ ఉన్నాయో జనరల్ స్టడీస్ మ్యాండ్ లైబిలిటీకి సంబంధించి ఆ పుస్తకాలే మీకు ఉపయోగపడతాయి మళ్ళీ ఎక్స్ట్రాకి అమౌంట్ అనేది వేస్ట్ చేయవలసిన అవసరం లేదు మన వెబ్సైట్లో కూడా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి అవి కూడా ఉపయోగించుకోండి మీ దగ్గర గతంలో సెకండ్ నోటిఫికేషన్కి సంబంధించి సచివాలయం బుక్స్ కానీ ఫస్ట్ నోటిఫికేషన్కి సంబంధించి సచివాలయం బుక్స్ కానీ ఉంటే జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ టాపిక్స్ అనేవి కామన్గా ఉంటాయి లాస్ట్ వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేవి అప్డేటెడ్గా చదువుకోండి సరిపోతుంది ఇది గైస్ కంప్లీట్గా సిలబస్కి సంబంధించి బుక్స్కి సంబంధించి మీకు ఒక అవగాహన మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్కి ఇంకా మీరు సబ్స్క్రైబ్ కాలేనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే అండ్ జై హింద్ హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్ బెల్లైకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్